వచ్చే ఎన్నికలలో గెలుపుపై జగన్ అసలు వ్యూహం ఇది. ఏపీలో రెండవసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ చూస్తున్నారు. దానికోసం ఆయన తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తం 175 సీట్లను గెలుచుకుంటామని కూడా చెబుతున్నారు. వైనాట్ 175 అన్నది వైసీపీ స్లోగన్గా ఉంది. అది ఆచరణలో ఎలా ఉన్నా వైసీపీకి మాత్రం బూస్టింగ్ ఇచ్చేదిగా ఉంటోంది అన్నది వాస్తవం. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. దాంతో మొత్తం 175 సీట్లకు ఆ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టే సువర్ణ అవకాశం చేతిలో ఉంచుకుంది. ఇందులో నుంచి ఇన్ఛార్జీలను లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేర్పులు జగన్ చేస్తున్నారు. అయితే అది కేవలం మూడో వంతు మాత్రమే. అంటే మొత్తం 175లో 50 నుంచి 60 దాకా ఉండవచ్చు అని అంటున్నారు. ఈ లెక్కను తీసుకుంటే మిగిలిన 115 నుంచి 120 సీట్లలో పాతవారే పోటీ చేస్తారన్నది తెలిసిపోతోంది. మరి ఈ 120 మందిలో బలమైన వారు అభ్యర్థులు కాబట్టే మార్చడం లేదు అంటున్నారు. ఇందులో నుంచి ఖచ్చితంగా సగానికి పైగా విజయం సాధించినా ఆ నెంబర్ 70 నుంచి 80 దాకానూ ఉంటుంది. ఇక బలహీనంగా అభ్యర్థులు ఉన్నారు అన్న చోట మార్పు చేర్పులు చేస్తున్నారు. కొత్త ముఖాలను తీసుకుని వస్తున్నారు. సామాజిక సమీకరణాలను కూడా సరిచూస్తున్నారు. దీంతో కనుక చూసుకుంటే ఈ మార్చిన 60 మంది అభ్యర్థులలో సగానికి పైగా మళ్ళీ గెలిచేందుకు వీలు ఉంటుందని వైసీపీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. అంటే ఈ కొత్త ముఖాలలో 30 నుంచి 40 మంది గెలిచినా మొత్తంగా చూస్తే 120 పైదాటి వైసీపీకి సీట్లు దక్కుతాయన్నది సింపుల్ లాజిక్గా ఉంది. ఇక వైసీపీ ప్రభంజనమే మరోసారి వీస్తే కనుక ఆ నెంబర్ గత ఎన్నికలలో వచ్చిన 151 సీట్లను కూడా దాటవచ్చన్నది మరో లెక్క. టోటల్గా చూసుకుంటే వైసీపీ అధినాయకత్వం చేస్తున్న ఈ ప్రయోగం భారీ విజయాన్ని వైసీపీకి నమోదు చేయడానికి అని అంటున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్న అసంతృప్తులన్నీ చిన్నవని, ఏ పార్టీలోనైనా జరిగేవేనని అంటున్నారు. గెలుపు అవకాశాలు పార్టీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఎక్కువ మంది ఆశావహులు టికెట్ల కోసం పోటీకి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడాన్ని ఈ సందర్భంగా గమనించాలి. ఇక మరోవైపు చూస్తే వైసీపీ అభ్యర్థుల జాబితాలో మార్పు చేర్పులతో కొత్త ముఖాలు, సామాజిక పరంగా అందరికీ అవకాశాలు వంటివి హైలైట్ అవుతాయని, అవి ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి కూడా కారణమవుతాయని కూడా అంచనా కడుతున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీ మార్పులకు ఒక లెక్క ఉందని, అది పక్కాగా టార్గెట్ని కొట్టి తీరుతుందని ఆ పార్టీ పెద్దలు పూర్తి ఆశాభావంతో ఉన్నారు.